సో ఈరోజు వీడియోలో నేను దొండకాయ తో టూ వెరైటీస్ చేశాను అన్నమాట. ఒకటి వచ్చేసి ఫ్రై ఐటమ్, ఇంకోటి కర్రీ. సో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, సో మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా అయితే ఒక బౌల్లో మనము దొండకాయలన్నిటిని కూడా వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. సో నేను హాఫ్ దొండకాయలతో కర్రీ చేశాను, ఇంకా హాఫ్ తో ఫ్రై చేశాను అన్నమాట. సో ముందుగా అయితే మనము కర్రీ కోసం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది కట్ అయిపోయిన తర్వాత టూ ఆనియన్స్ తీసుకోవాలి. సో ఆనియన్స్ని కూడా మనము చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలి. సో ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే అందులో మనము కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే మనకి దొండకాయ అనేది తొందరగా కుక్ అవుతుంది. సో మూత పెట్టేసి వెయిట్ చేయాలి ఇది కుక్ అయ్యేంత వరకు. సో మనకి దొండకాయ అనేది ఉడికిపోయిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ కారం అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మన దొండకాయ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు వేరే ప్లేట్లో 1 కప్ శనగపిండి అలాగే 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే కారం. సో కారం వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం కుక్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నిటినీ కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసే అవసరం ఉండదు, ఎందుకంటే దొండకాయలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ అనేది కొంచెం వేడి అవ్వగానే ఈ దొండకాయలన్నిటినీ కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి మంచిగా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. ఇప్పుడు వేరే ప్లేట్లో వేసుకోవాలి ఫ్రై చేసుకున్నవన్నీ కూడా. సో ఈ విధంగానే అన్నిటినీ కూడా మనము ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్గా ఆ జాలి గరిటెలోనే మనము 1 స్మాల్ కప్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనము ఫ్రై చేసుకున్న దొండకాయల పైన వేసి మిక్స్ చేసుకోవాలి.
सो अंते मन की मन क्रिस्पी दोनकाय फ्राई कूडा रेडी अयिपोयिंदी। सो चूसारु कदा, सो मी कनक ई रेंडु करीस कूडा नच्चिनट्लयिते डेफिनेटली लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। थैंक्स फॉर वाचिंग।